హలో అండి, దిస్ ఈజ్ రాణి. ఈరోజు నేను ఇంకో ముద్ర గురించి చెప్తాననుకుంటున్నాను. అంతకుముందు సూర్యముద్ర గురించి చెప్పాను కదండి. ఈరోజు రెండోది వాయుముద్ర. పంచభూతాల్లో రెండోది వాయుముద్ర. ఈ వాయుముద్ర గురించి, అది ఎలా చేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వాయుముద్ర వేయడం వలన మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటి అని అంటే, కీళ్ళ నొప్పుల్ని ఎలా తగ్గించుకోవచ్చో అనే దానికి ఈ వాయుముద్రని మనం వేయడం వలన కీళ్ళ నొప్పులు, ఎలాంటి కీళ్ళ నొప్పులైనా సరే మీకు చాలా బాగా తగ్గిపోయి చాలా రిలీఫ్ అనేది ఇస్తుంది. అట్లాగే పార్కిన్సన్ వ్యాధి అని అంటారు, ఆ వ్యాధిని కూడా ఇది నివారిస్తుంది. అట్లాగే మనకి పోలియో వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, పోలియో వ్యాధి వచ్చిన వాళ్ళకి చాలా నొప్పులు ఉంటాయంట. ఆ పోలియో వ్యాధి వలన వచ్చే నొప్పుల్ని కూడా ఇది చాలా బాగా తగ్గిస్తుంది. అట్లాగే కొంతమంది సయాటికా పెయిన్తో బాధపడుతూ ఉంటారు, ఆ సయాటికా పెయిన్ని తగ్గించుకోవాలన్నా కూడా మనం ఈ వాయుముద్ర వేయడం వలన అలాంటి నొప్పులన్నింటినీ మనం తగ్గించుకోవచ్చు. అట్లాగే మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఈ వాయుముద్రని వేయడం వలన చాలా అంటే చాలా ప్రశాంతతని, అంటే మనశ్శాంతిని పొందుతారన్నమాట. సో ఇప్పుడు అది ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి చెప్పుకొని ఇంకొన్ని ఉపయోగాలు కూడా చెప్పుకుందాం. ఇవి పంచభూతాలకి ప్రతీక కదండి. అంతకుముందు అగ్ని ప్లస్ సూర్యుడు, ఈ దీని గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఇది వాయువుకి సంకేతం అన్నమాట. వాయుముద్ర ఎలా వేయాలి అని అంటే, ఫస్ట్ ఈ వేలుని ఇక్కడ ఈ బటన్ వేలు దగ్గరికి ఇలా తీసుకురండి. తర్వాత ఈ బటన్ వేలుని ఇలా దీని మీద కొంచెం ప్రెషర్ చేయండి. మిగిలిన ఈ మూడు వేళ్ళని ఇట్లా స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. ఇది వాయుముద్ర, చూస్తున్నారు కదా, ఇది వాయుముద్ర. ఇలా ఈ వాయుముద్ర వేయడం వలన మన శరీరంలో ఉన్న చెడు వాయువునంతా కూడా బయటికి పంపించేసుకోగలుగుతాం. మన శరీరంలో ఉండే చెడు వాయువుల్ని ఈ ముద్ర వేయడం ద్వారా బయటికి పంపించుకోవచ్చు. అట్లాగే మన కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఈ నొప్పులన్నిటినీ కూడా ఈ వాయుముద్ర వేయడం వలన తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే మన శరీరంలో నుంచి చెడు వాయువులన్నీ బయటికి వెళ్ళిపోతాయో అప్పుడు మన శరీరంలో ఉన్న నొప్పులన్నీ తగ్గిపోతాయి. అంటే జనరల్గా ఇది ఎక్కువగా వాత శరీరం ఉన్న వాళ్ళకి ఈ వాయువు అనేది ఎక్కువగా శరీరంలో నిక్షిప్తమై ఉంటుంది, చెడు వాయువు అనేది. ఈ చెడు వాయువుని కనుక మనం బయటికి పంపించేసుకోగలిగితే మనకి నొప్పులు అనేవి ఉండవు శరీరంలో. ఈ నొప్పుల్ని తగ్గించుకోవాలి అని అంటే ఈ వాయుముద్రని ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. అట్లాగే మనకి చిరాకుగా, టెన్షన్గా అట్లా ఉన్నప్పుడు ఈ వాయుముద్రని మనం సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ కూర్చొని ప్రాక్టీస్ చేయడం వల్ల మైండ్కి చాలా అంటే చాలా రిలాక్స్ అవుతారు, టెన్షన్ ఫ్రీ అయిపోతారు. సో అలా మైండ్ టెన్షన్గా ఉన్న వాళ్ళు ఈ ముద్రని ట్రై చేయి. అట్లాగే ఈ వాయుముద్ర మన శరీరంలో ఉండే గ్యాస్, చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు కదండి, ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ఈ వాయుముద్రని ప్రాక్టీస్ చేస్తే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. అట్లాగే ఈ గాలి, ఈ చెడు వాయువు ఏదైతే మన శరీరంలో ఉన్నంతసేపు మనకి ఈ మోకాళ్ళలో, ఇక్కడ ఈ జాయింట్స్లో, ఛాతీలో మనకి పెయిన్ వస్తూ ఉంటుంది, ఎప్పుడైతే ఈ చెడు వాయువులు బయటికి వెళ్ళిపోతాయో ఆటోమేటిక్గా మన బాడీ రిలాక్స్ అయిపోతుంది, మనకి నొప్పులు అనేవి ఉండవన్నమాట. ఈ వాయుముద్ర అనేది ఎప్పుడైనా చేయొచ్చండి. జనరల్గా ఎర్లీ మార్నింగ్ 4 to 6 కూర్చొని చేసి అలా 2 మంత్స్ చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ 4 to 6 అలా 2 మంత్స్, ఇది ఎటే స్ట్రెచ్ 35 మినిట్స్ చేసుకోవచ్చు, లేదు అంటే గ్యాప్ ఇచ్చి 3 టైమ్స్గా చేసుకోవచ్చు. ఇది కూర్చుని చేసుకోవచ్చు, నించుని చేసుకోవచ్చు, ఈవెన్ పడుకొని కూడా చేసుకోవచ్చు. సో చాలా ఈజీ కదా. సో మీరు ఎప్పుడైనా మీకు ఖాళీ ఉన్నప్పుడు ఈ ముద్రని ఇలా పెట్టేసుకొని కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు.
మనకి అకార్డింగ్ టు ఆయుర్వేద ఏం చెప్తారంటే మన శరీరంలో 84 రకాల వాయువులు ఉంటాయంటండి. చూడండి ఎన్ని రకాల వాయువులు మన శరీరంలో ఉన్నాయో, అవి కొన్ని మనకి ఉపయోగపడతాయి, కొన్ని ఉపయోగపడని వాయువులు ఉంటాయన్నమాట. ఇది ఇంకా ఈ ముద్రని ప్రాక్టీస్ చేయడం వల్ల మన బ్లడ్ ప్యూర్ అవుతుంది, అంటే ప్యూరిఫికేషన్ అవుతుంది, మన బ్లడ్ని ప్యూరిఫికేషన్ చేస్తుంది ఈ ముద్ర మనం ప్రాక్టీస్ చేయడం వల్ల. అట్లాగే వాత దోషాలు చెప్పాను కదండి, వాత శరీరం ఉన్న వాళ్ళకే ఎక్కువ ఈ నొప్పులు అనేవి వస్తాయి కదా, ఆ వాత దోషాలను కూడా ఈ ముద్ర వల్ల మనం తగ్గించుకోవచ్చు. అట్లాగే హిస్టీరియా, కోపము, డిప్రెషను ఇలాంటి వాటితో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఈ వాయుముద్రని ప్రాక్టీస్ చేయడం వల్ల వాటి నుంచి మనం చాలా అంటే చాలా త్వరగా బయటపడవచ్చు అన్నమాట. సో ఈ ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ వాయుముద్రని మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, మంచి రిజల్ట్ వస్తుంది. అట్లాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో రోజు ఇంకో ముద్రతో నేను మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.